విశ్వప్రసాద్ గారు, విశ్వప్రసాద్ సార్, మీ బ్యానర్లో వరుసగా డిజాస్టర్లు వస్తున్నాయి, అది ఒక డైజెస్ట్ చేసుకోలేని విషయం. సో ఈ సినిమా చూస్తే స్టార్ హీరోలను కాకుండా కంటెంట్ నమ్ముకొని చేసిన సినిమా అనిపిస్తుంది, మీరేమంటారు సార్? అంటే వరుస డిజాస్టర్ అన్నది మరి దాన్ని అంటే మీరు ఫైనాన్షియల్ డిజాస్టర్ అంటున్నారా లేకుంటే ఫైనల్గా రీసెంట్గా ఒకటి వచ్చింది అన్ఎక్స్పెక్టెడే, కానీ అంతకుముందు మనమే బాగానే రన్ అయిందండి. ఓకే, సో దానికి ముందు ఒకటి వడకపొట్టి రామస్వామి అని రన్ అయింది, అది బాగానే రన్ అయింది. సో అంటే ఈ సినిమా డెఫినెట్గా ఇందాకే చెప్పినాను నేను, ఇట్ విల్ బి ల్యాండ్ మార్క్ మూవీ అని. సో యా, రాజాసాబ్ త్వరలో ఏప్రిల్లో వస్తుంది, సో మాకు ఇప్పటిదాకా వచ్చిన లాసెస్ అన్ని అది కవర్ చేస్తుంది, సో అది వేరే విషయం. శ్రీ విష్ణు గారు, యాక్చువల్లీ మేకప్కి సంబంధించి అయితే కంపల్సరీ మాట్లాడాలి. మీ మేకప్కి 4 అవర్స్ పడుతుంది, ఆర్టిస్ట్ ఎవరు రసీద్ గారు అని చేశారని తెలిసింది, ఏంటి ఆ గెటప్ గురించి? అంటే గెటప్లు మీరు చూసిన భావభూతి గెటప్ ఒకటి అయ్యా గెటప్, దానికి ఆ 4 అవర్స్ పట్టేదండి. అది 4 అవర్స్ కూర్చొని వేయించుకోవటం మార్నింగ్ బాగానే ఉండేది, తీసేటప్పుడు మాత్రం 2 అవర్స్ పట్టేది. డైరెక్ట్ ఆల్కహాల్ వేసి చేపను రాయి తోయినట్టు తోయేసేవారు. నాది కొంచెం మరీ ఇలా చెప్పేయకూడదేమో, సెన్సిటివ్ స్కిన్, మేకప్ కూడా నాకు పెద్దగా ఎప్పుడు ఇది అవ్వదు, దాని ఎఫెక్ట్ ఇంకా ప్రాబ్లం. అందుకే ఇవి కూడా పెట్టుకున్నా, అయ్యాక మీకు చూపిస్తా, ఎఫెక్ట్స్ ఉన్నాయి. బట్ అదంతా కూడా ఆ క్యారెక్టర్ చేసిన తర్వాత చూసుకున్న తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, అది చాలా చిన్న విషయం అయిపోయింది. ఆ గెటప్ కానీ మేకప్కి సంబంధించి లేడీస్కి ఎక్కువ వేస్తారు, ఒక 3-4 అవర్స్ రెడీ అవుతారు ఇట్లా అన్నారు కదా, మీరు 4 అవర్స్ అంటే పెయిన్ అనిపించిందా? పెయిన్ కంటే కూడా ఆడాలి ఆ విషయంలో గ్రేట్ అనిపించింది. అంటే ఇప్పటి వరకు యాంకర్ చాలా సార్లు అడిగింది ఎవరు గ్రేట్ అని చెప్పి, మేకప్ విషయంలో గ్రేట్ అన్నది ఇచ్చారా? డెఫినెట్గా గ్రేట్ అండి. మిగతా విషయాల్లో ఆడవాళ్ళు మిగతా విషయాలు కూడా గ్రేట్ కాదని అంటలేదు, మేకప్ విషయంలో మాత్రం చాలా గ్రేట్. అందుకే మేము మా మగాళ్ళు ఎవరు వేసుకోరు చూడండి, ఓపిక ఉండదు. ఆడవాళ్ళు మాత్రం ఎక్కడికన్నా వెళ్దాం అంటే 3 గంటల ముందే కూర్చొని వేసుకుంటూ ఉంటారు, సో ఆ విధంగా ఓపిక ఎక్కువ. మీరు భూదేవులు కదా, మీకు ఓపిక ఎక్కువ. డైరెక్టర్ గారు, డైరెక్టర్, సో అంటే ఇప్పటి వరకు అంటే మాతృస్వామ్య వ్యవస్థ అనేది డామినేటింగ్గా తెలుగులో కావచ్చు, మన దేశంలో చాలా తక్కువ, బట్ మీరు ఎక్కడి నుంచి కథ తీసుకున్నారు, రియాలిటీనా లేకపోతే ఒక ఊహాజనితంగా రాసిన కథ? ఫిక్టీషియస్ అండి ఇది. మాతృస్వామ్యం అంటే ఇప్పుడు తెలుగుకి ఆర్ ఎవరికైతే తెలియదో, చాలా మందికి తెలియదు, మీరు అన్నట్టు మాతృస్వామ్యం అంటే ఉమెన్ డామినెంట్ అని కాదు, ఆబ్వియస్గా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కుటుంబాన్ని చూసుకోవాలి, ఇంటి పెద్దగా వాళ్ళు ఉన్నారు, ఆ కోవకు చెందింది తప్పితే డామినెన్స్ అనేది నెగిటివ్ వర్డ్, అలా ప్రయత్నిద్దాం అనే ఇది కాదు. కానీ ఇందాక నేను అన్నట్టు అధికారం ఎక్కితే ఆటోమేటిక్గా మతం ఎక్కుతుంది, డజంట్ మ్యాటర్ వాట్ జెండర్ ఇట్ ఈస్. సో ఆ ఒక యాంగిల్ని అంటే మగవాడికి ఆల్రెడీ మతం ఉంది, అది వెరీ క్లియర్, దట్ ఈస్ ద కరెంట్ సొసైటీ. సో ఇది ఉన్నప్పుడు దీని ఆపోజిట్ సొసైటీ ఒకటి ఉన్నది అనేది వెరీ క్లియర్గా నేను చదివిన విషయాలే. మాతృస్వామ్యం అనేది నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన విషయమేం కాదు, ఇందాక సార్ అన్నట్టు అది ఇట్ ఈస్ స్టిల్. Join us at Sun and embark on a journey of service, innovation and excellence in the hospitality industry. Let us help you turn your dreams into reality. Sun International, Hyderabad, Vishakhapatnam.